రైతు భరోసాపై ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈసారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని తేల్చి చెప్పారు. పంట వేయకుంటే రైతు భరోసా లేనట్లేనని తేల్చేశారు. సాంకేతికంగా పొరపాటు జరిగిన రైతులకు, రేషన్ కార్డు లేని రైతులకు ఈ నెలాఖరులోపు రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతుల రుణమాఫీ చేయడానికి 31,000 కోట్లు వెచ్చించామని తెలిపారు. రైతు భరోసాపై ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇక తుమ్మల కమెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శివ, ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు రైతు రుణమాఫీ సంబంధించి కూడా ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా రూరల్ కూడా రైతుల నుంచి కూడా డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. మరి రైతు రుణమాఫీపై కూడా ఇంకా కొరివి పెడుతుంటే, మరోవైపు ఇటు రైతు బంధుపై కూడా ఆ మరో మెలిక పెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇటు ఇదే విషయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి రైతు బంధుకు సంబంధించి కూడా, అంటే రైతు బంధు భరోసా సంబంధించి కూడా మరి ముందుగానే ఇటు మేనిఫెస్టోలు కూడా పేర్కొనడం జరిగింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తమ గవర్నమెంట్ రైతు భరోసా కింద ఎకరానికి రైతులకి 15,000 రూపాయలతో పాటు ఇటు కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తాం, కూలీలకు 12,000 ఇస్తామని కూడా స్పష్టం చేశారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి దాదాపు 10 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఇంతవరకు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి మొదటి విడతకు సంబంధించి కూడా ఇంతవరకు డబ్బులు కూడా వేయలేని పరిస్థితి. అంటే ఈ డబ్బుల్ని డైవర్ట్ చేసి రైతు రుణమాఫీకి వాడేరని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు ఇటు రైతు భరోసా సంబంధించి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఎవరైతే రైతుకు సంబంధించి కూడా ఎవరైతే పంట వేస్తారో వాళ్లకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని కూడా ఆయన స్పష్టం చేస్తారు. అంటే ఈ రకంగా చూస్తే మాత్రం ఇది ఒక మరో మెలిక పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మరి రైతు భరోసా సంబంధించి కూడా మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి చాలా వరకు కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కొంతమంది పెట్టందారులకు ఎక్కువగా పెద్ద మొత్తంలో ఎంతమందికి ఉన్న అంతమందికి రైతు భరోసా రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని కూడా స్పష్టం చేశారు. మరి దీనికి సంబంధించి కూడా ఇంకా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే ఇటు మంత్రివర్గం సంబంధించి ఉపసంఘం కూడా వేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి నిజమైన రైతులకు రైతు భరోసా ఇస్తామని కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మరి 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు మాత్రమే ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయితే సతీష్ పంట వేసిన వారికి మాత్రమే రైతు భరోసా అంటే ఏ రకంగా గుర్తిస్తారు? ప్రతి చోట కూడా ఏ రైతు పంట వేశారు, ఏ రైతు పంట వేయలేదు అని భూములు ఉన్న కొంతమంది వ్యక్తులు కౌలుకి ఇచ్చుకునేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది కదా. అంటే కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రకంగా ఎవరో ఒకరికి మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనుకోవాలి. తప్పకుండా, ఎందుకంటే మొదటి నుంచి కూడా వీళ్ళకి సంబంధించి కూడా ఒక ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం కూడా వేయడం జరిగింది. కాబట్టి మరి దీనికి అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమరక్క ఉన్నారు, మరి కొంతమంది మంత్రులు సభ్యులు ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటికే ఇటు రైతు సంబంధించి సెంటర్ లో దగ్గర కూడా ఇప్పటికే వారి అభిప్రాయం కూడా తీసుకున్నారు. పలు జిల్లాలు కూడా డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమరక్క కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి మరి రైతు భరోసాపై మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేయలేదు. కాబట్టి మరి దీనిపై ఏం చేస్తారన్నపై కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి కూడా చాలా వరకు కూడా డాటా కూడా తెప్పించుకున్నారు. మరి మీరన్నట్టు నిజమైన రైతులకు మాత్రమే ఈ యొక్క, అంటే ఎవరైతే పంట వేస్తారో వారికి మాత్రమే రైతు భరోసా అమలు చేస్తే మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటనేపై కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా చాలా మంది కౌలు రైతుకు తీసుకున్న వాళ్ళు జనరల్ గా ఇటు యజమాని రైతుతో ఒప్పందం కూర్చుకొని వాళ్ళు జనరల్ కాగితం ఉండదు ఏముండదు జనరల్ మాట్లాడుకొని వాళ్ళు పంట వేసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన కౌలు డబ్బులు కూడా చెల్లిస్తారు. కానీ మరి ఈ రకంగా మరి కౌలు రైతులు ఏ రకంగా గుర్తిస్తారనిపై కూడా ప్రజెంట్ అయితే చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరి మరి పంట వేసే వారికే ఇస్తామంటున్నారు, మరి కొంతమంది కౌలు రైతు కూడా తీసుకుంటారు. కాబట్టి మరి వాళ్ళ పరిస్థితిపై కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ రకంగా కొరివి పెట్టి మరి రైతు భరోసా నిధులు కూడా
తగ్గించే ప్రయత్నం చేస్తుందా అనేపై కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రకంగా మరి పంట వేసే వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తే మాత్రం దాదాపు 40% మందికి ఈ యొక్క రైతు భరోసా నిధులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడితే తమ రైతులకి ఎకరానికి 15,000, కౌలు రైతులకి 15,000తో పాటు కూలీలకు 12,000 ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి ఇప్పటి వరకు ఇంకా మొదటి విడతగా ఇంతవరకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు. మరి ఇది దసరా తర్వాతనో లేకపోతే దసరాకి ఇస్తారని కూడా చెప్తారు అనుకుంటాం. మరి దీనిపై అయితే సతీష్, పంట వేసిన వారికి మాత్రమే మేము భరోసా ఇస్తామంటే కొంత ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళు కౌలుకి ఇచ్చే పరిస్థితి కూడా కనిపించదు కదా. దీనికి సంబంధించి మేమే పంట వేస్తున్నామని చూపించుకునేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అదే గనక జరిగితే ఒకవేళ కౌలుకి ఇవ్వడానికి గనక కొంత యజమానులు వెనకడుగు వేస్తే కౌలు రైతులకు ఉపాధి విషయంలో తీవ్ర అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది కదా. ఏంటి పబ్లిక్ నుంచి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? ఎస్, మీరు అన్నట్టు కరెక్ట్. ఇది దీనిపై కూడా చర్చ అయితే నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు మంత్రి మండలి ఉపసంఘం కూడా ఒక రిపోర్ట్ కూడా తయారు చేసింది. మరి దీనిపై మరి 5 నుంచి 10 ఎకరాలకు ఇవ్వాలనుకున్నారు. మరి అందులో ఇటు వ్యవసాయం చేసే రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఇచ్చే ప్రాసెస్ కూడా ఉంది. కాబట్టి మరి దీనిలో ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తారు, మరి కౌలు రైతులు ఏ రకంగా గుర్తిస్తారు, మరి అగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా ఎంక్వైరీ చేపిస్తారా అనేపై కూడా ఇంకా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి పంట వేసే వారికి రైతు భరోసా ఇస్తా ఉన్నారు, మరి అది ఎప్పుడు ఇస్తారని కూడా ఇంకా ఇటు మంత్రి తుమ్మల రాజేశ్వరరావు కూడా క్లారిటీ లేదు. అని మరి దసరాకి ఇస్తారా, దసరా తర్వాత ఇస్తారా చెప్పాల్సింది. ఎందుకంటే ఇప్పటికే ఈ వర్షాకాలం సంబంధించిన పంట కూడా వేరే జరిగింది. మరి ఇప్పటి వరకు అయితే పెట్టుబడి సాయం ఎవరు కూడా ఇవ్వలేదు. కాబట్టి మరి ఈ నిధులే మరి డైవర్ట్ చేసి రైతు రుణమాఫీ కూడా వాడాలనే అపవాదం ఉంది. దీన్నే బీఆర్ఎస్ నేతలు కూడా హైలైట్ చేసి విమర్శిస్తున్న పరిస్థితుల్లో మరి ఈ రకంగా రైతు భరోసాను ఓన్లీ పంట వేసే వారికి మాత్రం ఇస్తే దాదాపు 50% పైగా కోత విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ రకంగా మరి ఎంతమందికి ఇస్తారనిపై కూడా చర్చ కొనసాగుతుంది. మీరన్నట్టు మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటి, మరి కౌలు రైతులకు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మరి వాళ్ళ ఉపాధి కూడా పెద్ద ఎత్తున గండి పడే అవకాశం ఉండదు. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరావర్తించాలి. మరి అరువులైన ప్రతి ఒక్కరు కూడా అంటే పంట వేసే వారితో పాటు మరి కౌలుకి తీసుకున్న రైతులకు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు వేయాల్సి ఉంటది. మరి ఈ నిధులు ఎప్పుడేస్తారు, మరి మోదీ విడుదలకు సంబంధించిన నిధులే ఇంతవరకు దిక్కులేదు. మరి అది దసరాకి వేస్తారా, దసరా తర్వాత వేస్తారో ఇంతవరకు మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రాజేశ్వరరావు గానీ మరి సీఎం రేవంత్ రెడ్డి మరి క్లారిటీ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి మరి ఎప్పుడు ఇస్తారో తెలుసాలని కూడా ఇప్పటికే బీఆర్కి సంబంధించిన ఎమ్మెల్యే అయితే డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి దీనిపై ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి రైతు భరోసాపై త్వరలోనే మరిన్ని మార్గదర్శకాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి దీనిలో మరి ఎలాంటి కండిషన్స్ పెడతారు, మరి ఏ రకంగా పెడతారు, మరి ఈ రకంగా మరి పంట వేసే వారికే రైతు భరోసా ఇస్తే మరి కూలి అదేవిధంగా కౌలు రైతుల పరిస్థితి ఏంటనిపై కూడా ఇంకా అనేక అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి మరి వీటిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి. మరి మార్గదర్శకాలను కూడా త్వరలోనే రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఈ రకంగా మరి 5 నుంచి 10 ఎకరాలకు ఇస్తే మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పటికే మొదటి విడతగా పెట్టుబడి సాయం అందాల్సింది. మరి ఇప్పటికే చాలా వరకు కూడా దాదాపు 2 నెలల పైగా డిలే అయింది. కాబట్టి మరి మొదటి విడత ఉన్నటువంటి రైతు భరోసా సంబంధించిన నిధులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనిపై కూడా ఇంకా తుమ్మల రాజేశ్వరరావు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి మరి దీనిపై వెంటనే క్లారిటీ ఇవ్వాలని కూడా ఇప్పటికే రైతుకు సంబంధించిన సంఘాల నాయకులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తారు. కాబట్టి మరి దీనిపై పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ సతీష్.